నమస్తే హైదరాబాద్ ప్రజలందరికీ. దయచేసి ఆలోచించి ఓట్లేయండి. హైదరాబాద్ లోపల ఇప్పుడు జరుగుతున్న జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల ఒక పని చేసేటోళ్ళకు ఓట్లేయండి. లట్టుపొట్టు ముచ్చట్లు హామీలు ఏమంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇస్తాడు. ఇంతకుముందు ఇచ్చిన హామీలల్లాకెళ్ళి ఎన్ని నెరవేరినాయి? ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనా కానీ వట్టి వీళ్ళు రాజకీయ నాయకులైనా కానీ తెరాస నాయకులు ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతమంది ఇచ్చిన హామీలు ఎన్ని రకాలుగా నెరవేరినాయి? మొన్న వరదల్లో వస్తే మరి ఇండ్ల వచ్చి జూడన్ నాయకులు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు? ఓట్లు ముఖ్యమా, వీళ్లకు ప్రజల ప్రాణాలు ముఖ్యమా అనేది ఆలోచించుకొని ఓట్లేయండి. ఇప్పుడు కేటీఆర్ సార్ మొత్తం మైకులు పట్టుకొని చెప్తాడు, దుర్గమ్మ చెరువు మీద నేను కేబుల్ బ్రిడ్జ్ చేపించిన, కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది, అది వచ్చిందా అంటే ఉన్న గుంతల్ని పూడ్చే అంత లేదు ఎవరికి. మొత్తం హైదరాబాద్ లోపల రోడ్లు మొన్న వచ్చిన వరదకి నాశనం అయిపోయినాయి. అంతకుముందు ఉన్న రోడ్లు బరబ్బర్ లేవు, బతుకులు మంచిగా లేవు, లక్ష ఉద్యోగాలు లేవు. ఇప్పుడేమో కేసీఆర్ సార్ సభలు పెట్టి ఎల్బి స్టేడియంలో సభలు పెట్టి ముచ్చట్లు ఇంక ఏంటంటే అని చెప్తారు. వీళ్ళతోని అయ్యేది ముచ్చట్లు మాత్రమే. పని చేసేటోళ్ళని ఎన్నుకోండి. ఈ ముచ్చట్లు చెప్పేటోళ్ళు మనకు అవసరం లేదు. ఎన్నికలప్పుడు ఊర్ల పొంటి వాడల పొంటి గల్లి గల్లి తిరిగే నాయకులు అవసరం లేదు. మంచి చేసే నాయకులు కావాలి. ఇప్పుడు ఎల్బి స్టేడియంలో పెట్టినట్టు మీటింగ్ ఒక్క 2 నిమిషాల మీటింగ్ ఇట్ట ఉస్మానియా యూనివర్సిటీలో పెట్టమని చెప్పుర్రు కేసీఆర్ని? పెడతాడా? పెట్టాడు. ఎందుకంటే కేసీఆర్ పరిపాలన బరబ్బరు ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో పాట మీటింగ్ పెట్టి చూపెట్టమనుండ్రి. ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చిన అని చెప్పి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చి పత్రాలు లెక్క మొత్తం ఇప్పి చూపెట్టమనుండ్రి. జిహెచ్ఎంసీ లోపల అభివృద్ధి ఎక్కడ జరిగింది అనేది చూపెట్టమనుండ్రి. మూసీ నది లోపల మురికిపోయిందా? హుస్సేన్ సాగర్ లోపల నీళ్లు కొబ్బరి నీళ్ళు అయినాయా? బతుకులు బాగుపడ్డాయా? మొన్న వరదల్లో వస్తే గంతమంది చచ్చిపోతే వాళ్ళని ఎంతమందిని ఆదుకున్నారు? ఈ 10,000తో అందరు బతుకులు బాగుపడ్డాయా? రైతులు నష్టపోయారు వరదల వల్ల, మరి వాళ్ళకెందుకు ఇస్తలేరు నష్టపరిహారం? ఎందుకు అసలు ఎక్కడికైంది? 100,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏడవైనాయి. ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతమందికి వచ్చినాయి? మీ బతుకులు మారినాయా? ఈ 6 ఏళ్ళ లోపల మీరెక్కడున్నారు? మరి మీ ఇండ్లు మారినాయా? మీ పిల్లల భవిష్యత్తు మారిందా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? ఇవన్నీ ఆలోచించుకొని దయచేసి ఓట్లేయండి. ఒక పని చేసే నాయకునికి ఓట్ నాయకుడు అయినా కానీ మనకు పాలోడు కాదు పగోడు కాదు. మనకి పరిపాలన మంచిగా లేకుంటే పరిపాలన మంచిగా చేసే వ్యక్తుల్ని ఎన్నుకునే అంత స్వేచ్ఛ రాజ్యాంగంలో పాటు ఉంది. ఓటు హక్కుని మాత్రం ప్రతి ఒక్కరు వినియోగించుకోరి. ఓటు వేసి మంచి నాయకుడిని ఎన్నుకొని మన బతుకుల్లో పాటు ఒక వెలుగును నింపుకునే దిశగా ముందడుగులేయండి. దయచేసి ఓటు వేయుర్రి, మంచి చేసే వాళ్ళకి వేయుర్రి. జై హింద్.